ఆపండి ఆపండి ఆపండి. ఎంత అయిందండి? 100 రూపాయలా? ఏంటండి అక్కడి నుంచి వచ్చిన 100 రూపాయలా? 50 రూపాయలు కదండి. కాకినాడ నుంచి వచ్చిన రేట్లు తెలుసు అండి. 100 రూపాయలు కాదండి, 50 రూపాయలు. 50 రూపాయలు తీసుకోండి. 50 రూపాయలు 50 రూపాయలు రైట్. 50 ఇదిగోండి రైట్. అంటే మీరు కూడా వచ్చారండి. ఇప్పుడు దాకా విజయవాడలోనే జైల్ రెస్టారెంట్ చూసారు కదండి, ఇప్పుడు మీకు కాకినాడ రెస్టారెంట్ చెప్తారండి. హైదరాబాద్లో సొరపీడి పని ఒక డిష్ ఉంటుందండి. షార్క్ అంటారు చూసారండి, పెద్దగా ఉంటుంది షార్క్. అలాంటివే సొరచేప అని చిన్నగా ఉంటుందండి, దాని పిల్లండి. దాంతోనే మటన్ కీమలాగా చేసి అన్నంలో కలిపి పెడతారండి. డిష్ చాలా బాగుంటుందండి. అండ్ రెస్టారెంట్ పేరు వచ్చేసి భోజన బంధం అంటండి. తినేటప్పుడు బంధం కలిపేసుకుంటారంటండి. వెళ్ళేసి మా కాకినాడది డిష్ చూపించేస్తానండి. ఇంకోటి మర్చిపోయానండి, కాకినాడలో ఊర్లో ఎక్కడ దొరకదండి, హైదరాబాద్లో దొరికేస్తున్నాయండి. అందుకే పర్టికులర్గా కాకినాడ నుంచి నేను ఇది తినడం కోసం వచ్చానండి. వెళ్ళేసి చూసేద్దాం పదండి. భోజనం అందం అండి, పైన బోర్డు ఉంది చూసారా. కాకినాడ ఫుడ్డే కాదండి, పేర్లు కూడా అసలు బలి రాశారండి ముగ్గులతో. మొత్తం ఊర్లాగా ఉందండి. ముందు తలుపులు ఉన్నాయండి, పాతకాలం ఇటు తలుపులు. కిటికీలు తలుపులు భలే ఉన్నాయండి, పాతకాలం కిటికీలు అండి. అయ్యి భలే ఉన్నాయండి. లోపలికి వెళ్ళి చూద్దామండి ఇంకెట్ట ఉందో. హోటల్ కూడా విలేజ్ థీమ్లో ఉందండి, నేను అనుకోలేదండి. అండి బాగున్నారండి అందరూ? ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీకాకుళం. మరి కాకినాడ అండి? కాకినాడ. ఎలా అనిపిస్తుంది థీమ్? ఎలా ఉంది అవన్నీ, ఎలా అనిపిస్తుంది మట్టి కొండలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ థీమ్ బాగుంది. డయాగ్రామ్స్ కానీ పిక్చర్స్ కానీ పెయింటింగ్స్, ఇప్పుడు అందరూ మర్చిపోయారు ముందు ఎలా ఉండేవారు ఏంటి అని, మన పెద్దవాళ్ళు కానీ మన అమ్మమ్మలు కానీ అవన్నీ. యాక్చువల్గా ఇక్కడికి వస్తే మాత్రం ఇదంతా చూసి బాగుంది, ఒకప్పుడు ఇలా ఉండేవారా అని అనిపిస్తుంది. వెజ్ ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి, నాన్ వెజ్ ఐటమ్స్ ఎవరు తిన్నారు ఒకసారి ఎట్లా ఉన్నాయి చెప్పండి. ఎక్కువ మసాలాస్ ఏం లేవు. నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఆయిల్ అదంతా ఏం లేదు, బాగుంది. నెక్స్ట్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది, అంతా పల్లెటూరు వాతావరణం లెక్క ఉంది. అప్పుడు ఇల్లు కూడా ఇట్లనే గోడలకి ఇలాగే ముగ్గులు వేసేవారు. ఊర్లో పోతున్నాయండి, ఇక్కడికి వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా. ఏదైనా కావాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో చూడాలండి. ఆకు ఇది చాలా బాగుందండి, ఇందులో ఫుడ్ మూతకాకు. ఇది ఈ ఆకు మూతకాకు అంటారు ఊర్లో. అప్పుడెప్పుడు చిన్నప్పుడు తినేటోళ్ళం దీంట్లో, ఇప్పుడు ఇక్కడ తింటే అదే గుర్తుకొస్తుంది. అండి మీ పేరండి? నా పేరు నవీన్ అండి. నవీన్, మీరు సొరపిరిపై ఆర్డర్ చేసినట్టున్నారండి? అవునండి. ఫస్ట్ టైం ఆర్డర్ చేశారా, ఇంతకుముందు తిన్నారా? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ ఎలా ఉందండి టేస్ట్? బాగుందండి, చాలా బాగుంది. అండి ఇప్పుడు సొరపిడిపి వచ్చేసింది, దాంతోపాటు మీరు చెప్పిన ఐటమ్స్ వచ్చేసినాయి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దామని చెప్పండి. మా స్పెషల్ తీపి కోడి స్టార్టర్స్ ట్రై చేయండి. తీపి కోడి మన స్పెషల్ భోజన బంధం స్పెషల్ సిగ్నేచర్ డిష్ ఇస్ దట్ వన్ రైట్. మన ఇంగ్లీష్ లో క్రీమీ చికెన్ అంటారు, సో నేను కొద్దిగా స్పెసిఫిక్ గా డిఫరెంట్ గా పేరు ఉండాలని దానికి తీపి చికెన్ అని పేరు, తీపి కోడి పేరు పెట్టుకున్నాను నేను. ఓకే. అండ్ కొంచెం మనకి మన లెక్కన మార్చుకున్నాం, మన లెక్కలు మనం మార్చుకున్నాం. సో దాని క్రీమ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్రీమ్ దండి, ఫ్రెష్ క్రీమ్ తో వల్ల మన షెఫ్ ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా కొద్దిగా చేంజెస్ చేసుకొని మేము అలా క్రియేట్ చేసుకున్నాం. సో అది మా భోజన బంధానికి సిగ్నేచర్ డిష్గా మారింది అది. మీరు మా కాకినాడే కాకుండా తెలంగాణ ఫుడ్ అలాగే కాంటినెంటల్ కూడా పెడుతున్నారండి. కాంటినెంటల్ సిమిట్ కాంటినెంటల్ కాకపోతే మనకు తగ్గట్టుగా చేశారు దీన్ని, కొద్దిగా స్పైసీగా జ్యూసీగా బాగుంది. తీపి కోడి అంటే స్పైసీ కాకుండా మరి తీపి కాకుండా ఈక్వెన్స్ వేరు వేరియల వల్ల చేస్తాం, అందరికీ నచ్చుద్దండి. వైట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మన సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ వెజిటేరియన్ ట్రై చేయండి. మష్రూమ్ ఇది కూడా వెజిటేరియన్లో చాలా చాలా ఒక సెకండ్ టర్మ్లో సిగ్నేచర్ డిష్ అండి అది. సో మనకు తీపిలా పన్నీర్ కూడా అవైలబిలిటీ ఉన్నది మన దగ్గర, పన్నీర్ తీపి కూడా ఉంది. సో ఒక కస్టమర్ వచ్చి ఇదే దీన్ని మీరు వెజిట్లా ఎందుకు కన్వర్ట్ చేయలేరు అంటే
అప్పుడు మాకు ఒక ప్లాన్ ప్రకారం వచ్చి నేను మా పార్ట్నర్స్ డిస్కషన్ చేసుకొని దాన్ని తీపి పన్నీర్గా ఎక్స్పెరిమెంట్ చేసి దాని ఇలా సక్సెస్ అయినాం మేము. రైట్ సార్. సో దాన్ని సీ ఫుడ్లో కూడా మేము కన్వర్ట్ చేసినామండి, తీపి ఫ్రాన్స్ అని. అది కూడా ఇంకా చాలా బాగా వచ్చింది మాకు. సొరపుడిపి అనేది ఒక స్పెసిఫిక్ డిష్ అండి అది. దానికోసం చాప రెసిపీ ఎలా ఉంటుందంటే అండి, దాన్ని ఒక 2 అవర్స్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసి దాని ఉన్నంత వేస్టేజ్ తీసిన తర్వాత మసాలాస్ తవ్వాలో వేసుకుంటూ ఒక 45 to 50 minutes ఆ స్మెల్ చేపది స్మెల్ హౌస్ స్మెల్ అయ్యే వరకు దాన్ని తవ్వా కొడుతూ దాని ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం మసాలాస్ ఎగ్స్ అవన్నీ వేసి తవ కొట్టి ఒక 45 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత దాన్ని మేకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వైట్ రైస్ తోటి మేకింగ్ అవుతుందండి. వితౌట్ వైట్ రైస్ దే కాన్ వి కాన్ డూ ఎనీథింగ్ అది విత్ రైస్. సో గెస్ట్కి సర్వ్ చేసేటప్పుడు సొరచాప విత్ నెయ్యి ఉంటేనే దాన్ని ఇంకో అలాగా మజా ఉంటుంది అండి. ఫ్లేవర్ వేసుకోండి, ఘీ వేసుకొని మిక్స్ చేసుకోండి, పక్క నెయ్యి ఉండాలి. ఇప్పుడు మనం వేసినట్టు కొంచెం రైట్ దానికి ఎంత సొరచాప కంటెంట్కి ఎంత నెయ్యి ఉంటే అంత బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. మీరు తింటుంటే ఫ్లేవరే మన ఫస్ట్ వచ్చేస్తుంది. సొర పిడుపు సొరచాప డిష్ అండి. షార్క్ అలియాస్ మీరు అన్నట్టు షార్క్ షార్క్ రైస్. నైస్ అండి. అసలు దానిది ఏమంటారండి, షార్క్ ఇంటెన్స్ లేదండి, దాని ఇది లేదు, ఒక కీమాలాగా అనిపించింది. సామాన్యంగా సొరచేప దొరకడం కూడా చాలా కష్టం. మీరు ఎంత కష్టపడితే తెప్పిస్తున్నారు. ఇక రెయినీ సీజన్లో టైంలో చాలా కష్టం అండి. ఇక తుఫాన్ వల్ల అక్కడ ఇక్కడ మన వెండర్స్ మనకు తెలిసిన వెండర్స్ ఉన్నారు, మన కోసం స్పెషల్గా ఇంపోర్ట్ చేపిస్తారండి. సో మన దగ్గర రొయ్యలు, బొచ్చచాప, శీలావతి, మన ఫ్రాన్స్, రొయ్యల వేపుడు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మన భోజన పదార్థం పేరు, ఈ విలేజ్ థీమ్ గురించి ఒకసారి చెప్పండి. అది ఒక ఎన్నో అనుకున్న నేను నా ఫ్రెండ్స్ గ్రూప్ ఒక రూమ్లో కూర్చొని ఆలోచించి ఎంతో ప్రయత్నంగా గూగుల్లో ఏదన్నా మనం టైప్ చేసినా ఆ అన్ని పేర్లు ఆల్రెడీ సిటీలో ఉన్న పేరు నేమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మనకు. ఎట్లా ఎలా ఎలా అనుకుంటే నేను మా ఫ్రెండ్ మా హర్ష గారు, మా ఫ్రెండ్ నాగరాజు, కిరణ్ గారు, ఇంకా మా స్కూల్ ఫ్రెండ్స్ కూర్చొని చాలా విధంగా ఆలోచించినాం. ఒక యూనిక్ ఉండాలి శివన్ గారు అనే టైంలో మేము అప్పుడే న్యూస్లో రైతు బంధం అని వచ్చింది. కేసీఆర్ గారిది రైతు బంధం అని వస్తే ఆ ప్రకారంగా మాకు వచ్చిన ఆలోచనతోటి భోజన బంధు అని పెట్టుకుని మా ఫ్రెండ్స్ భోజన బంధు బదులు భోజన బంధం పెట్టుకుందాం అని అట్లా టైటిల్ ఇన్వాల్వ్ చేసినామండి. సో భోంచేయండి మాతో పాటు బంధం కలుపుకోండి. బంధం కలుపుకోండి. ఇప్పుడు మా ట్రెడిషనల్ ప్రకారం మా లోకల్ అండి మాది. ఆ లోకల్ ప్రకారంగా మా అమ్మమ్మ వాళ్ళు, మా ఇంట్లో మా నాయన, మా అమ్మమ్మ వాళ్ళు చేసిన భోజనం ఆ కాన్సెప్ట్ తోటి నేను తీసుకొచ్చి పెట్టిన భోజనం. అచ్చమైన గుత్తొంకాయ నోట్లో దాని ఆ గుత్తొంకాయ బగారన్నంతో భోజనం చేస్తుంటే చాలా ఒక పాతకాలం మా నాయనమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు చేసిన ఫీలింగ్ వస్తుంది మనకు. ఇంకోటి మీరు గుత్తం బగారన్నం మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఈ సోనామసూరి తోటి చేసిన అన్నం ఇది. ఇంట్లో మన మమ్మీ మన పేరెంట్ చేసుకునే బియ్యం ఉంటుంది కదండి, ఆ బియ్యంతో చేసిన అన్నం. బాస్మతి వాడలేను నేను, మనకల్లా కలర్ ఉండదు, సోడా ఉండదు, ఏమి ఉండదు. అప్పటికప్పుడే జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అప్పటికప్పుడే గరం మసాలా పౌడర్ మన షెఫ్ ప్రిపేర్ చేసుకొని ఇన్స్టెంట్గా చేసుకున్నాం. ప్రాజెక్ట్ ఫుడ్ అండి అది. లోకల్ ఫుడ్ వెజిటేరియన్ ట్రై చేశారు, మాంసాహారం ఒక ట్రై చేయండి తెలంగాణ స్టైల్లో. సో మా ఇంటికాడ ఇప్పుడు మేము చేసుకునే ఫంక్షన్స్ ఉంటాయండి, బతుకమ్మ, సదర్ పండగ, బోనాల పండగ, ప్రత్యేకంగా నాన్ వెజ్ వండుకుంటాం మేము. ఆ నాన్ వెజ్కి ఇంటికి వచ్చే అతిథికి ఫస్ట్ పూరితో పాటు మేము ఇచ్చే కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఏదైతే ఉంటుందో ఫస్ట్ రెస్పెక్ట్ విత్ పూరి. ఆ పూరి కాంబినేషన్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే సార్. సో పూరి మటన్ మాంసం నల్లిబొక్క పడింది సార్, అదృష్టం ఉంటే నల్లిబొక్క పడింది. పూరి కూడా గరం సర్వ్ చేస్తాం సార్ మేము. మీరు మీరు తెలంగాణ, మీ పార్ట్నర్ ఏమో విజయవాడ. విజయవాడ. సో ఇది ఫుడ్ నాన్ వెజ్ మనకు వచ్చే మాస్టర్ మాత్రం గుంటూరు గారు, గుంటూరు నుంచి అండి. సో ఈ నాన్ వెజ్కి రెసిపీ చేయడం అనేది మేము ప్రత్యేకంగా మేము ఇచ్చుకున్నాం అండి. మాకు లోకల్ స్టైల్ ఇలా కావాలని ప్రత్యేకంగా మేము అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి నేను రెసిపీ ఇచ్చుకొని మా అమ్మగారు మాకు నేర్పించి
మీరు కూడా వండుతారు అయితే? మటన్ రెసిపీ అంతా మనదే సార్, మటన్ చికెన్ రెసిపీ మనది కాన్సెప్ట్. ఈ పూరి మటన్ బగారా మాది. ఈ రెసిపీ అంతా మా అమ్మమ్మ గారి దగ్గరికి నేర్చుకొని ప్రత్యేకంగా తెలుసుకొని మేము మా షెఫ్కి ప్రత్యేకంగా ఒక 15-20 డేస్ తన నెంబర్ ఇలా చూపించి చూపించుకోగా చేయించారు. ఆంధ్రాలోనేమో స్వీట్ కమ్ స్పైసెస్ ఉంటుంది, ఇక్కడ తెలంగాణ డైరెక్ట్ మసాలా స్పైసెస్ అనేది గుంతులో తలుగుతుంది మనకు రా రా. ఇంకా మా దగ్గర ప్రత్యేకంగా తలకాయ కూర, బేజా కూర, బోటి కూర అవి కూడా అవైలబిలిటీ సార్ మాకు. మా టైటిల్కి ఈ భోజనానికి బంధంలా ఉండాలని ఆ ఉద్దేశ ప్రకారంగా నేను నా మిత్రులు నా పార్ట్నర్లు చాలా కృషి చేసి తెచ్చిపెట్టిన పేరు సార్. ఇంట్లో తిన్నట్టు, ఇంట్లో కూర్చొని తిన్నట్టు. మీ కడప కూడా ఉండొచ్చు, ముంగట గుమ్మం పక్కన ముంగట కడప కూడా ఉంటుంది నాకు. మట్టి కప్పులు అనేది ప్రత్యేకంగా మేము కూర్చొని డిజైన్ చేసుకున్న డైనింగ్ సెటప్. సో మీకు కర్రీ, ఫ్లేవర్ రైస్, రసం, పప్పు, ఫ్రై ఐటమ్, రోజుకొక ఫ్రై ఐటమ్, రోజుకొక కర్రీ, రోజుకో ఫ్లేవరు, రోజుకో పప్పు, ఇలా టమాటా పప్పు, రేపు మెంతం కూర టమాటా పప్పు, దోసకాయ పప్పు, అలా పాలకూర పప్పు అని అట్లా అట్లా. సో ఇలా మా ప్రత్యేకంగా పలుచిపుల్చు, పచ్చిపులుసు, పలుచిపుల్చు, ఇలా దోసకాయ పచ్చడి, సోన పాపడి, స్వీటు. సో ప్రత్యేకంగా రోజుకి రోజుకి ఒక ఐటమ్ ఉంటుంది మా దగ్గర. సో వైట్ రైస్ కూడా వేడి వేడి సర్వీసింగ్ ఉంటుంది సార్ అప్పుడప్పుడే. కొంచెం పులిహోర కూడా టేస్ట్ చేద్దామండి. ప్రసాదం తిన్నట్టే ఉంటుంది సార్ మా పులిహోర తింటే మీకు. ఆహా, దీంట్లో కూడా అండి పచ్చిమిర్చి తినగలిగితే పచ్చిమిర్చి పెట్టుకొని దీని ఇట్లా కలిపి చెప్తున్నా కదండి. నాన్ వెజ్ తర్వాత వెజ్ ఆందు ఆనదు అని ఇక్కడ ఆందుంది. మునక్కాయ, టమాటా, పులుసు ఉన్నాయి. టమాటా మెంతం కూర పప్పు అండి. ఫస్ట్ ఒట్టిపప్పు తిందామండి. బాగుంది. బంగాళదుంప ఫ్రై. హాయ్, మా సైడ్ బంగాళదుంప అండి, ఇక్కడ ఏమో ఆలుగడ్డ. ఆలుగడ్డ అండి. మీరు ఆంధ్ర మీల్స్ ఉన్నారు కదా, ఆ ఘాటు కనిపిస్తుందండి. సపరేట్గా వెజ్ వాళ్ళ కోసం 14 ఐటమ్లు అండి. ఇంకొకటి మిస్ అయ్యి ఉంటుంది ఏదన్నా, అది మనం చెప్పకపోయి ఉండొచ్చు కానీ ఇన్నిటిలో సాంబార్లో కొంచెం బెల్లం వేసినట్టున్నారండి కదా. ఈరోజు నేనండి కుంభకర్ణుడు అయిపోయినట్టండి. ఇవే కాకుండా మా దగ్గర ప్రత్యేకంగా బిర్యానీలు, పులావులు ఉన్నాయండి మా దగ్గర. చిట్టి ముత్యాల పులావులో పులావు ఉన్నది. కుండలో కోడి బిర్యానీ, కుండలో మాంసం బిర్యానీ, కీమరోయల బిర్యానీ, పులావులు, దమ్ బిర్యానీ, కీమా రొయ్యల పులావ్, కీమా ప్లస్ రొయ్యలు దాన్ని తవ మీద మిక్స్ చేసి మిక్స్డ్ పులావ్, మిక్స్డ్ చేసి పులావ్ అంటే పులావ్, బిర్యానీ అంటే బిర్యానీ, ఏ అన్ని అందుబాటులో ఉన్నాయి మా దగ్గర. చూసారు కదండి భోజన బంధం. శ్రవణ్ గారు, శ్రవణ్ గారు, ఈరోజు అండి నేను వచ్చింది 2 ఐటమ్స్ కోసం అండి బేసికల్లీ. మీరు అన్నట్టు ఏమంటారు మన సొరపిడుపు మెయిన్ అండి, అది కాకుండా మీరు మాంసం, మా మాంసం బగార రైస్ అన్నారు. వాటిని మించి ఈరోజు నాకండి మీరు విందు భోజనం పెట్టేశారండి. ప్రతి ఐటము చాలా బాగుంది. అండ్ మీరు కూడా KPHB ఫారం మాల్ ఉంది కదండి, దాని దగ్గర బహర్ కేఫ్ కూడా ఉంటుంది, సామాన్యంగా చాలామంది తెలిసింది. కానీ దాని పైన ఉంటుందండి ఆల్మండ్ హౌస్, ఆల్మండ్ హౌస్, ఆల్మండ్ హౌస్కి ఆపోజిట్లో మనకి ఎదురుకుండా ఆల్మండ్ హౌస్ ఉంటుంది. భోజన బంధం మీకు క్లియర్గా బోర్డు కనిపిస్తుంది. వచ్చేయండి, ఎంజాయ్ చేయొచ్చు. చరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను బాగా ఎంజాయ్ చేశానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి.